నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రజనీకాంత్ పొలిటికల్ అనలిస్ట్ నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక కోయిల ముందే కూసింది అనేటువంటి అంశంపై నా విశ్లేషణ చెప్పడం కోసం ఈ వీడియోని చేస్తున్నాను సో మీరు అడగవచ్చు ఎవరు ఆ కోయిల అని చెప్పేసి గెస్ట్ చేయండి మరి ఆ కోయిల వచ్చేసి ఎవరంటే బీఎస్పి పార్టీ సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా మిత్రుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు త్వరగా కూశాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నా అదేంటని మీరు అడుగుతారా సో మునుగోడులో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్స్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పి పార్టీ తరఫున ఆ రోజు శంకరాచారి అనేటువంటి ఒక ఎంబీసీ కమ్యూనిటీ ఒక విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఒక అభ్యర్థిని ఎలక్షన్స్లో పోటీకి పెట్టడం మనందరం చూసాం సో ఈ మునుగోడు ఎలక్షన్స్లో బీఎస్పి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ పెట్టడం వల్ల తనకు ఎంత లాభం జరగబోతుంది ఎంత నష్టం చేకూరబోతుంది అసలు బీఎస్పి మునుగోడులో పోటీ చేయాల్సిందేనా చేయకుంటుంటే ఎలా ఉండేది దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటి అంశాలపై నా విశ్లేషణ చెప్పడం కోసం ఈ వీడియోని చేస్తున్నాను మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే పది మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి తన మీద అంచనాలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయన్నది వాస్తవం ఇప్పుడున్నటువంటి యువత తన వైపు ఒక మార్పు వైపు చూస్తున్నాయన్నది మనందరికీ తెలిసిన విషయమే తను కూడా పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఏ రోజు కూడా ఖాళీగా లేకుండా ఒక యాత్ర రూపంలో తను ఇప్పటికే ఈ రాష్ట్రం అంతటా తిరిగి బహుజనవాద సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇప్పుడున్నటువంటి పార్టీల వల్ల బహుజనులకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది వాళ్ళు ఇప్పటివరకు ఏ రకంగా బహుజనులని రాజ్యాధికారంలోకి రాకుండా మోసం చేస్తూ వస్తున్నారనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో చైతన్యం వంతులుగా చేయడంలో తను రోజురోజు సక్సెస్ అవుతున్నాడు అన్నది మనందరం గ్రహించినటువంటి విషయం ఇది పాజిటివ్ సైడ్ అయితే తను తొందరపడి మునుగోడు ఎలక్షన్స్లో పోటీకి దిగాడు అన్నది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే మునుగోడు ఎలక్షన్స్లో మనము ఇంకా ఫుల్గా ప్రిపేర్డ్ లేకుండా అంటే అదొక ఆర్గ్యుమెంట్కి స్కోప్ లేకుండా ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంటెస్ట్కి దిగడము అంటే బీఎస్పీ నుంచి ఒక అభ్యర్థిని పోటీలో పెట్టడం అన్నది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అన్నది నేను చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్ ఎందుకు అంటే ఇవాళ మునుగోడు బై ఎలక్షన్స్ యొక్క ఆర్గ్యుమెంట్ నరేటివ్ అన్నది డిఫరెంట్ ఆడ ఆల్రెడీ ప్రధానంగా ఒక మూడు పార్టీలు బలంగా ఉండి రెండు నేషనల్ పార్టీలు ఒక రీజనల్ ఉన్న ఒక రీజనల్ పార్టీ బలంగా పోటీ పడుతున్న సందర్భంలో నాలుగో పార్టీ నుంచి వచ్చేటువంటి బీఎస్పీకి తనకు స్పేస్ ఉండదన్నది నా యొక్క ఉద్దేశం తను చెప్పాలనుకున్న పాయింట్ కూడా కనీసం వినేవాడు కూడా ఉండడు దాన్ని కనెక్ట్ అయ్యేవాడు ఉండడు దానివల్ల ఓటు పోలరైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ చేయాలంటే క్యాడర్ కావాలి రిసోర్సెస్ కావాలి ఒక నరేటివ్ కావాలి ఇటు క్యాడర్ విషయానికి వస్తే లీడర్లు కానీ క్యాడర్లు కానీ ఇప్పటికే ఉన్నటువంటి ప్ర పార్టీలలో ప్రధాన పార్టీలలో పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ పార్టీలో చేస్తున్నారు మధ్యాహ్నం లంచ్లో పార్టీలో చేస్తున్నారు డిన్నర్ పార్టీలో చేస్తున్నటువంటి సందర్భాలని మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అలాంటి క్యాడరు ఆర్గనైజ్ చేయడానికి కావాల్సిన కమిటెడ్ క్యాడర్ దొరకదన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ రెండోది వచ్చేసి నరేటివ్ నరేటివ్ వచ్చేసరికి ఆల్రెడీ ఒక అతనేమో నేను ఇక్కడ నా కాన్స్టిట్యున్సీ డెవలప్ కాలేదు కాబట్టి నేను రిజైన్ చేశాను అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేశాడు ఇంకొక సైడ్ ఏమో కేసీఆర్ నేను ఆల్రెడీ ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశాను మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి నేను మళ్ళీ ఇంకా మునుగోడుని మోడల్ కాన్స్టెన్సీగా తీర్చిదిద్దుతానని చెప్పి వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు ఆల్రెడీ రెండు ఆర్గ్యుమెంట్ల మధ్యలోనే కాంగ్రెస్కే అసలు ఎజెండా దొరకట్లేదు మాట్లాడడానికి అలాంటి సందర్భంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పేటువంటి బహుజనవాదం కానీ బహుజనుల యొక్క ప్రయోజనాలు కానివ్వండి బహుజనుల యొక్క రాజ్యాధికారం అనేటువంటి అంశము ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ మూడో అంశం వచ్చేసి రిసోర్సెస్ సో ఇప్పటికే ఈ ప్రధాన పార్టీలు వంద కోట్లు రెండు వందల కోట్లు అనేటువంటి అంచనాలు పెంచుకుంటు వెళ్తున్న సందర్భంలో తను జీరో బడ్జెట్ పాలిటిక్స్ నడపాలనుకుంటున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఆడ స్పేస్ ఉండదు అన్నది మన అందరం గ్రహించాల్సినటువంటి విషయం ఒక సైడు వేల కోట్లు లక్షల కోట్లు ఇట్లా ఖర్చు పెడుతున్న కొద్ది ఇంకొక సైడ్ మనము జీరో బడ్జెట్ తోటి జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఎలక్షన్ చేయాలి అని అంటే మన వైపు ప్రజలు చూసేటువంటి అవకాశం ఉండదు మనం గ్రహించాలి సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఏంటంటే ఈ మునుగోడు ఎలక్షన్స్లో తను తొందరపడి తను అభ్యర్థిని పెట్టాడు అన్నది నేను అనుకుంటున్నాను ఎందుకంటే తను వెయిట్ చేసి ఇంకొంచెం పోలరైజ్ చేసి ఇంకొంచెం చైతన్యవంతంగా తయారు చేసి బహుజన వాదంతో తను బ తను జనరల్ ఎలక్షన్స్లో కనుక వెళ్ళి కొన్ని లిమిటెడ్ కాన్స్టెన్సీలలో ఫోకస్డ్ అప్రోచ్ తోటి కనుక తను పోటీ చేస్తే డెఫినెట్గా కొంత ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది అంతేగాని తొందరపడి మనం మనము ప్రిపేర్ లేకుండా గ్రౌండ్ మనది కాదు పిచ్ మనది కాదు బ్యాట్ మనది కాదు బాల్ మనది కాదు కానీ మనం గేమ్ ఆడడానికి దిగాం ఇదే తను చేసినటువంటి మిస్టేక్ అన్నది నా యొక్క ఉద్దేశం సో తను జనరల్ ఎలక్షన్స్ వరకు వెయిట్ చేసి ఇంకొంత సపోర్ట్ గ్యాదర్ చేసుకున్న తర్వాత రిసోర్సెస్ గ్యాదర్ చేసుకున్న తర్వాత తను అటెంప్ట్ చేసి ఉంటే తను గెలిచినా గెలవకున్నా ఏమి ఇబ్బంది ఉండేది కాదు కానీ ఇప్పుడు బై ఎలక్షన్స్లో పోటీ చేసి రేపు కనీసం డిపాజిట్ కూడా రానిటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ డిపాజిట్ కూడా రాకపోతే తన చుట్టూ ఉన్నటువంటి ఫస్ట్ నాయకులు ఉన్నారో వాళ్ళు విశ్వాసం కోల్పోయేది ఎవరి మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద విశ్వాసం కోల్పోయేటువంటి సందర్భం వస్తుంది అంతేకాకుండా వితిన్ ద తన కోర్ టీంలోనే నెగిటివ్ ఎనర్జీస్ అన్నది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అరే భాయి మనం ఇన్ని రోజులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనం ఏదో మనం రాజ్యాధికారం రాబోతుంది మనం ఏం చేసుకొని ప్రగతి భవన్ని ని ముట్టడియబోతున్నాం అని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనీసం ఇక్కడ డిపాజిట్ కూడా రాలేదు కదా అంటే ఈయన చెప్పిన డొల్ల మాటలు ఈయన వల్ల ఏది కాదు పోయేది కాదు అనేటువంటి నెగిటివ్ నెరేటివ్ నెగటివ్ పర్సెప్షన్ వితిన్ ఓన్ క్లోజ్ సర్కిల్స్లో బిల్డ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ కోయిల తొందరపడి కూసింది అన్నది నేను చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్ సో ఐ వాంట్ టు విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ లెట్స్ సి వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద మునుగోడు